ఓకే, వెల్కమ్ బ్యాక్ టు జిహెచ్డబ్ల్యూస్ అప్డేట్ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే, ఆరోగ్యశ్రీ కార్డ్స్కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సర్వే అయితే ఇప్పుడు జరుగుతుందన్నమాట. ప్రతి వాలంటీర్కి సంబంధించి ఒక 50 హౌస్ హోల్డ్స్ ఉంటే ఒక 40 to 45 వరకు మాత్రమే కార్డ్స్ అయితే రావడం జరిగింది. సో మిగతా కార్డ్స్ ఎందుకు రాలేదు అని చెప్పి చాలామంది చాలా డౌట్స్ అయితే అరేజ్ చేస్తున్నారు. సో దానికి గల రీజన్ ఏంటంటే, చాలామందికి హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ మెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల ఈ కార్డ్స్ అయితే ప్రింట్ అవ్వకుండా మనకి రావడం జరగలేదన్నమాట. సో ఇవి మళ్ళీ మనకి ప్రింట్ అయ్యి కార్డ్స్ రావాలి అంటే మనం ఇక్కడ ఇప్పుడు మీకు ఇచ్చిన ఆరోగ్యశ్రీ ట్యాబ్లో ఏ విధంగా చేస్తే ఆ కార్డ్స్ అనేవి నెక్స్ట్ ప్రింట్ అయ్యి వస్తాయి అనేది మీకు ఇప్పుడు వీడియోలో చూపించబోతున్నాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి ఇచ్చినటువంటి గ్రామ వార్డు వాలంటీర్ యాప్లో ఆరోగ్యశ్రీ టైల్లో మనం కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రెండు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అక్నాలజ్మెంట్ ఆఫ్ ద బెనిఫిషరీస్ ఆర్ ఎల్స్ ఈకేవైసీ ఫర్ ద ఫోటో మిస్సింగ్ బెనిఫిషరీ అని. ఇది అప్డేటెడ్ యాప్లో మాత్రమే వస్తుందండి. ఒకవేళ అప్డేట్ చేసుకోకపోతే వెంటనే అప్డేట్ చేసుకోండి యాప్ని. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, అక్నాలజ్మెంట్ అంటే ఆల్రెడీ వచ్చిన కార్డ్స్ మనం డిస్ట్రిబ్యూషన్ చేసి వాళ్ళు ఈకేవైసీ తీసుకుంటాం. సెకండ్ ఆప్షన్ ఏంటంటే, రాని కార్డ్స్కి ఈకేవైసీ తీసుకుంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ దగ్గర వాళ్ళ ఫోటో ద్వారా ప్రింట్ అయ్యి మనకి కార్డ్స్ అయితే నెక్స్ట్ రావడం జరుగుతుంది. సో అది ఎలా చేయాలో చూద్దాం. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్క్రీన్ ఈ విధంగా వస్తుందన్నమాట. అక్కడ మీరు ఆరోగ్యశ్రీ కార్డ్ నెంబర్ ద్వారా సెర్చ్ చేయొచ్చు, లేదా మీకు ఆధార్ కార్డ్ తెలుసుంటే ఆ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే కింద విధంగా మనకి వాళ్ళ యొక్క పేరు, హెల్త్ కార్డ్ నెంబరు, వయసు వస్తాయన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఆ పేరు మీద క్లిక్ చేసినప్పుడు మీకు రెండు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. కింద చూపబడిన కుటుంబ పెద్ద ఈకేవైసీకి అందుబాటులో ఉన్నారా? ఒకవేళ ఉన్నట్లయితే అవును క్లిక్ చేస్తే వాళ్ళ క్లిక్ టు డూ ఈకేవైసీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినప్పుడు మీకు థంబ్ లేదా ఓటీపీ ద్వారా లేదా ఐరిస్ ద్వారా కానీ మీరు ఈకేవైసీ చేయొచ్చు. లేదు, అక్కడ ఆ పర్సన్ అవైలబుల్ లేరున్నప్పుడు మీరు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని చేంజ్ చేయొచ్చు. అప్పుడు కాదు అని పెట్టుకుని మీరు ఏ విధంగా చేయాలంటే, కాదు అని పెట్టినప్పుడు ఆ కార్డులో ఉన్నటువంటి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో వాళ్ళ పేరు మీరు సెలెక్ట్ చేసుకుని వాళ్ళది క్లిక్ టు డూ ఈకేవైసీలోకి వెళ్ళి సేమ్ బయోమెట్రిక్ ద్వారా కానీ ఓటీపీ ద్వారా కానీ మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసినట్లయితే వెంటనే మీకు కార్డ్స్ అనేవి ఆ ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఈకేవైసీ వేసి ఉన్నారో వాళ్ళ ఫోటోతో ప్రింట్ అయ్యి కార్డ్ అయితే రావడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.